హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జయలలిత రాజకీయ వారసురాలని తనేనంటూ గతంలో హల్ చల్ చేసిన ఆమె అన్న కుమార్తె దీప తాజాగా మాట్లాడారు జయలలిత అంత్యక్రియలను ఆమె ఆమె స్నేహితురాలు శశికళ చేయడాన్ని ఈవిడ వ్యతిరేకించారు శశికళ అంత్యక్రియలు చేయడం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు ఓ మహిళ అంత్యక్రియలు నిర్వహించడం తాను ఇంతవరకు చూడలేదని ఆమె చెప్పారు జయలలిత మృతి విషయంలో అనేక అంతరంగిక విషయాలు ఉన్నాయని త్వరలోనే తాను నోరు విప్పి వాటిని బయట పెడతానని ఆమె పేర్కొన్నారు గతంలో జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి వద్ద దీప హల్చల్ చేసిన సంగతి తెలిసిందే ముఖ్యమంత్రి జయలలితకు స్వయాన సోదరుడైన జయకుమార్ విజయలక్ష్మి దంపతుల కూతురు దీప జయకుమార్ దంపతుల కొన్నాళ్ళు జయలలితతో పాటు పోయస్ గార్డెన్లో ఉండేవారు దీప ఆ ఇంట్లోనే పుట్టింది ఆ తర్వాత అన్న చెల్లెల మధ్య మనస్పర్ధలు రావడంతో ఆయన పోయస్ గార్డెన్ వదిలి చెన్నై టీనగర్లో కాపురం పెట్టాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జయకుమార్ మృతి చెందగా జయలలిత ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చారు రెండు వేల పదమూడులో వదిన చనిపోయినప్పుడు మాత్రం జయలలిత వెళ్లలేదు ఇటీవల జరిగిన మేనకోడలు దీప వివాహానికి కూడా హాజరు కాలేదు దీంతో వధూవరులే జయలలిత ఇంటికి వెళ్లి ఆశీర్వాదం పొంది వచ్చారు ఈ సందర్భంగా వధూవరులకు అత్తహోదాలో జయలలిత ఒక ఫ్లాటును కానుకగా ఇచ్చినట్లు సమాచారం దీప వైవాహిక జీవితం కొన్నాళ్ళు సజావుగా సాగిన ఆ తరువాత భర్తతో విభేదాలు వచ్చినట్లు తెలుస్తుంది భర్తకు దూరమై తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిన దీప గతంలో అత్త జయలలితకు చేరువు కావాలని ప్రయత్నించింది ఇటీవల జయ ఇంటి వద్ద గంట సేపు నిరీక్షించిన అనుమతి రాలేదు పొయోస్ గార్డెన్ లోని ఈ ఇల్లు మా నానమ్మ మా నానమ్మ నాకు రాసిచ్చింది దస్తావేజులు కూడా ఉన్నాయి మా ఇంట్లోకి వెళ్ళనీయకుండా అడ్డుకునేందుకు మీరెవరు అంటూ దీప గతంలో సెక్యూరిటీ అధికారులతో ఘర్షణ పడింది మా నాన్న కుటుంబీకులు అత్తకు దగ్గర కావడం గార్డెన్ లోని కొందరికి ఇష్టం లేదంటూ గతంలో శశికలపై దీప పరోక్ష ఆరోపణలు చేసింది జయలలిత స్వయంగా తనను రాజకీయ వారసురాలిగా ప్రకటించాలని గతంలో దీప ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు మేనత్త మృతి నేపథ్యంలో ఆమె రాజ వారసురాలిగా మళ్లీ తెరపైకి వచ్చేందుకు దీప ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది ఇందులో ఏది నిజమో ఏది అబద్ధము ఎవరు చెప్పగలుగుతారు అసలు జయలలితకు సంబంధించిన పర్సనల్ ఫ్యామిలీ అంతా ఇటుపోయింది వాళ్ళందరూ ఎందుకు ముందుకు రావట్లేదు అసలు తమిళాల్లో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరగబోతుందో ఎవరు ఊహించగలరు ఊహించినంత మాత్రాన ఎవరేం చేయగలరు ఏది ఏమైనా జయలలితకు సంబంధించిన కుటుంబీకులు కాకుండా బయట వాళ్ళు మాత్రమే జయలలితకు చాలా దగ్గరయ్యారు అయ్యారు స్టేచ్యూ నవర్ ఛానల్ జై భారత్ జై హింద్